శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి జిల్లా జడ్జి జయలక్ష్మి చేతుల మీదుగా బాలల హక్కుల దత్తత ప్రక్రియపై అవగాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ ఉమెన్స్ కాలేజ్ నుండి సూర్యమహల్ కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి జయదేవి, అంగన్వాడీ టీచర్స్, కళాశాల బాలికలు పాల్గొన్నారు. అందరికీ కూడా అలాగే ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు అలాగే పాఠశాల కళాశాల విద్యార్థులు అలాగే లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు మరి ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎంఎల్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే అందరికీ తెలిసిందే వారోత్సవాలు జరుగుతున్నాయి. నవంబర్ 14 టు నవంబర్ 20 దాకా కూడా వారోత్సవాలు జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఈ వారోత్సవాలు జరిపించడానికి కారణం ఏంటంటే పిల్లలకి హక్కులు ఏమున్నాయి, రైట్స్, రాజ్యాంగ హక్కులు ఏమున్నాయి అనేది తెలియచేయడం అనే ఒక విధంగా ఈ భాగాన్ని తీసుకుంటూ ఇలాంటి ర్యాలీస్ చేయడం, ఆ ర్యాలీస్ ద్వారా ప్రెస్ మీడియా ద్వారా మిగతా అందరికి కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సిటిజన్స్ ఆఫ్ శ్రీకాకుళం తెలియచేయడం ముఖ్య కారణము. అయితే ఇక్కడికి నేను విచ్చేసిన తర్వాత చెప్పాల్సింది ఏంటంటే చైల్డ్ రైట్స్ అనేవి చాలా ముఖ్యం. అందులోనూ చైల్డ్ రైట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ గవర్నమెంట్, దట్ ఈస్ ఫ్రమ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రకారము ఉచిత ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అలాగే ఆ ఎడ్యుకేషన్తో పాటు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పి రాజ్యాంగ హక్కు ఇస్తుంది పిల్లలకి. స్కరించుకొని నవంబర్ 20 వరకు కూడా చైల్డ్ రైట్స్ వీక్ అన్నమాట. ఈ వీక్లో మనం చిల్డ్రన్ అందరికీ కూడా వాడుకున్న రైట్స్ని వారు కాపాడుకునే విధంగా, వాళ్ళు కాపాడుకోలేరు పెద్దవారిగా మనమే బాధ్యత వహించి వాళ్ళ రైట్స్ భంగం కలగకుండా మనం కాపాడాలి ఆ ఉద్దేశం మీద పిల్లలందరికీ కూడా ర్యాలీ ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. అలాగే చిల్డ్రన్కి మేడం ఇప్పుడు చెప్పారు, డిఆర్ఎస్ఎస్ సెక్రటరీగా చాలా రైట్స్ ఉన్నాయి. ఇందులో రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రైట్ ఏంటంటే 14 ఇయర్స్ లోపల చిల్డ్రన్ కంపల్సరీగా వారి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయాలి. 14 ఇయర్స్ వరకు వారిని ఎటువంటి లేబర్గా కానీ ఎటువంటి మరి ఏది కూడా చైల్డ్ అబ్యూస్ అనేది జరగకూడదు. చిల్డ్రన్ని చాలా చక్కగా మనం పెంచాలి, బాల్యం చాలా విలువైనది. అందులో ఆడపిల్లలు కూడా ఇంకా మరి ఆ సమాజం మరియు అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు రెండు మనకి కలిసి వచ్చాయి. ఆ రెండు కార్యక్రమాల కిందకి అలాగే మన పదసంచాలకులు జిల్లా మహిళా మరియు శిశుభివృద్ధి సంస్థ శ్రీమతి జి జయదేవ గారికి, అలాగే డిపిఓ గారు, అలాగే ఇతర ఏహెచ్డిఓ టీం, అలాగే ఇతర అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, చైల్డ్ లైన్ టీం, అలాగే మన అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా ఆ కళాశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలా కంటిన్యూ చేయాలని, ఈ కార్యక్రమాన్ని నెల రోజుల కార్యక్రమాలు కూడా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా అమ్మా స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడు ఏ లైన్స్ అయితే వచ్చామో అదే లైన్స్ లో కలవసిపోతాం. ఎక్కడ ఎవరు బయట పెట్టవద్దు. ఒక్కసారి అందరు కూడా బాల బాలికలను అంటాం. అందరూ మీరందరూ బాల బాలికలను బాలల హక్కులు.